హలో వెల్కమ్ టు పొలిటికల్ స్పైస్ నేను హరికృష్ణ ఐటీ అభివృద్ధి ఎవరి పాలనలో ఎంత ఈనాడు కా కమ్మ కథల్లో వాస్తవం ఎంత మాట్లాడదాం బాబు హయాంకోసారి వెళ్దాం హెచ్సిఎల్ తప్ప అది కూడా టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో స్టార్ట్ అయింది అది తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థ రాలేదు ఇది వాస్తవం కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసింది విప్రో కూడా డెవలప్మెంటల్ సెంటర్ స్టార్ట్ చేస్తోంది అమెజాన్ బిఈఎల్ అలాగే ర్యాండ్సాండ్ టెక్నోటాస్క్ ఐజిన్ అమెరికా సాఫ్ట్వేర్ టెక్బుల్ కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి అనేక సంస్థలు వచ్చాయి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతో అదానీ డేటా సెంటర్ అలాగే భారీ ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తోంది రహేజా గ్రూప్ ఇనాబిట్ మాల్తో పాటు ఐటీ టవర్ కూడా నిర్మిస్తోంది ఏపీఐఏసి రెండు వేల మూడు వందల కోట్లతో వైజాగ్ మధురవాడలో పంతొమ్మిది ఎకరాల్లో ఐ స్పేస్ పేరుతో ఐటీ టవర్ నిర్మిస్తుంది ఇండస్ట్రీ ఫోర్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేస్తున్నాయి అలాగే విశాఖలో కార్యకలాపాలు స్టార్ట్ చేసిన టెక్ మహీంద్ర విజయవాడకు కూడా స్ప్రెడ్ చేసింది తమ ఆపరేషన్స్ ఇక హెచ్సిఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్ వరల్డ్ నెట్వర్క్ సర్వీసెస్ అలాగే పల్సెస్ ఐడిఏ వంటి ముప్పైకి పైగా ఐటీ కంపెనీలు అవి కూడా విస్తరణ చేపట్టాయి రెండు వేల పన్నెండులో యాభై మందితో స్టార్ట్ చేసిన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు అక్షరాల మూడు వేల మూడు వందలు దాటింది వీళ్ళలో రెండు వేల మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్టుగా ఆ సంస్థ సీఈఓ కేశవ్ ఆర్ మురుగేష్ స్వయంగా ప్రకటించారు టూ థౌజండ్ నైన్టీన్లో నలభై మందితో స్టార్ట్ చేసిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య నాలుగు వేల రెండు వందలు దాటినట్టుగా పల్స సీఈఓ గేదెల శ్రీనిబాబు తెలిపారు అలాగే ఇక నాస్కామ్ నాస్కామ్ సాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగాల స్టార్టప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు ఇక ఆంధ్ర యూనివర్సిటీలో ఏహబ్ ఓడల నిర్మాణం పైన మెట్టెక్ జోన్లో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే రోజుకు రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎంతంటే ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై మూడు యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్ చూసే వ్యూవర్స్ కూడా పెన్ను పేపర్ తీసుకోవాలి ఎందుకంటే సో తప్పుడు రాతలు రాసే ఈనాడుకు కరెక్ట్ సమాధానం ఏంటి ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనేది ఈ నంబర్స్ ద్వారానే తెలుస్తుంది అల్ రిపీట్ వన్స్ అగైన్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై మూడు ఇప్పుడు ఐటీ ఉద్యోగుల సంఖ్య డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఒకటి గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా అరవై ఐదు కంపెనీలు ఏర్పాటయ్యాయి వీటి ద్వారా కొత్తగా నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మందికి ఉద్యోగాలు వచ్చాయి విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి అరవై ఐదు ఎంఓయులు జరిగాయి అంటే గ్రౌండెడ్ అయ్యాయి జస్ట్ సైన్ చేసి లక్షల కోట్లు వచ్చేసాయి పెట్టుబడులు అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చేసిన గారడీ లెక్కలు కాదు ఈ ఒప్పందాల ద్వారా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల పెట్టుబడులతో పాటు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే అక్షరాల లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మందికి ఉద్యోగాలు లభిస్తాయి ఇక హెచ్ఎస్బీసీ విషయానికి వద్దాం చైనాకు చెందిన హెచ్ఎస్బీసీ కేవలం విశాఖే కాదు దేశంలో అన్ని కార్యాలయాలు అన్ని ఆఫీసెస్ను కూడా మూసేసింది ఇది వాస్తవం ఆ బిల్డింగ్లో డబ్ల్యూఎన్ఎస్ కార్యాలయం నడుస్తోంది ఇక ఐబిఎం ఐబిఎం వెళ్ళిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం వచ్చేసింది ఎప్పట్లాగే నిజం చూడాలంటే నిజం చెప్పాలంటే ఐబిఎం అనుబంధ సంస్థ ఐబిఎం దక్ష టూ థౌజండ్ సెవెన్లో విశాఖలో ఏర్పాటైంది ఆ తర్వాత ఐబిఎం దాన్ని కాన్సంట్రిక్స్ అనే సంస్థకు విక్రయించింది కాన్సన్ట్రేక్స్ విశాఖ వెలుపలంటే ఔటర్ విశాఖ తమ ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తోంది కూడా ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది కెన్ డబుల్ చెక్ దాట్ ఇదో పెద్ద కుంభకోణం ఏంటంటే డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది గగ్గోలు చేసింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం ఎటువంటి కంపెనీలు రాకపోయినా లేకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఆ పథకాన్ని రూపొందించారు ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో అంటే ఆ బిల్డింగ్స్లో కంపెనీలు రాకపోతే సెవెంటీ పర్సెంట్ రెంట్ను డెబ్బై శాతం అద్దెను అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది ఇక వైఎస్ జగన్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగవ పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ ఫోర్కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కల్పతరు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్స్ వస్తున్నాయి స్టార్టప్స్ కంపెనీలు ఒకసారి చూద్దాం టూ థౌజండ్ నైన్టీన్లో రాష్ట్రంలో నూట అరవై ఒక్క స్టార్టప్స్ ఉంటే ఇప్పుడు ఐదు వందల ఎనభై ఆరుకి చేరాయి వీటిలో ఉద్యోగుల సంఖ్య ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు నుంచి ఐదు వేల ఆరు వందల డెబ్బైకు పెరిగింది నో దిస్ నంబర్స్ రాజ్యసభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఈ అంశాన్ని చెప్పారు నిక్సీ వస్తే వెలుగులే అనేది ఇప్పుడు వాస్తవం అంటే విశాఖ కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ దీని ద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఇటీవలే నిక్సీ బృందం విశాఖను కూడా విజిట్ చేసింది విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ఆపరేషన్స్ ప్రారంభించేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది కూడా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైతే మిగతా రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు తక్కువ ఖర్చుతో నాణ్యమైన అంటే క్వాలిటేటివ్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి దాని ద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి ఇవి వాస్తవాలు ఎనీ డౌట్ ఇది అవాస్తవాలని తేలితే ఏంటో తేల్చి చెప్పాలి మీకు ఫ్యాక్ట్ చెక్ చేసి మీ పేపర్లో వచ్చేసే ధైర్యం ఉందా అనేది అందరితో పాటు ఈరోజు మేము అడుగుతున్నాం